సినిమా నటులు అంటేనే రాజకీయాల్లోకి వస్తే పార్ట్ టైం రాజకీయాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఫుల్ టైం ప్రొఫెషన్ వాళ్ళది కాబట్టి సినిమా కాబట్టి అక్కడ అయిన తర్వాత ఏమన్నా మిగతా సమయం ఉంటే ఖాళీ సమయాల్లో రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడాల్సి మాట్లాడుతూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికైపోతూ ఉంటారు కూడా ఓకే ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారి విషయానికి వస్తే హిందూపురం నియోజకవర్గం ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ మంచి పట్టున్న ప్రాంతం కాబట్టి ఆ నియోజకవర్గంలో బాలకృష్ణ గారు ప్రచారం చేసినా చేయకపోయినా తండ్రికి తగ్గ తనయుడిగా వారసత్వం ప్రకారం ఆయనకి ఆయన గెలిచేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు తాజాగా ఆయన కొన్ని సంచలన కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు అంటే ఆయన సినిమా షూటింగ్లో ఉంటూనే ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఫోన్లో నిర్వహించడం హిందూపురానికి సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తలతో నేతలతో అభిమానులతో ఫోన్లో మాట్లాడడం ఫోన్లోనే అందరికీ దిశానిర్దేశాలు చేయడం ఒక రకంగా ప్రచారం ఫోన్లో మొదలుపెట్టేశారనమాట ఆయన అయితే ఇదే సమయంలో షూటింగ్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా రోడ్డు మీదకు వస్తాము ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాము రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుంది ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది దీని మీద ఖచ్చితంగా మనం యుద్ధం ప్రకటించాలి అని కూడా పిలుపునిచ్చారంట నేతలకు అభిమానులకు కార్యకర్తలకు ఓకే అంటే ఫోన్లో ఇవన్నీ ఇవ్వడానికి తప్పేం లేదు ఇదంతా బాగానే ఉంటుంది కాకపోతే వైసీపీ నేతలు చేస్తున్న విమర్శ ఏంటంటే ఎక్కడోకి వచ్చిన ఫోనుల్లో షూటింగుల్లో కాదు అదేదో రోడ్డు మీదకి వచ్చి వార్నింగ్లు ఇవ్వచ్చు కదా ఒక పొలిటీషియన్ లేదంటే ఒక సినిమా యాక్టర్లు ఫోన్లోకి ఇలా మాట్లాడడానికి బాగానే ఉంటుంది కానీ నిజానికంటే ప్రాక్టికల్గా వచ్చేసరికి రాజకీయాల్లోకి ఇవన్నీ వర్కౌట్ కాదు అనేది కాకపోతే ఏదో సినిమా డైలాగులు చెప్పినట్టు వార్నింగులు ఫోన్లో ఇస్తే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే వైసీపీ నేతలు కానీ బెదిరిపోవడానికి సిద్ధంగా లేరు అనేది వైసీపీ శ్రేణులు ఆల్రెడీ ట్రోల్స్ మొదలుపెట్టారు సోషల్ మీడియాలో మొత్తానికి బాలయ్య మాట్లాడిన మాటలు మరొకసారి దుమారం రేపాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి